ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీపాలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ జరిగేటప్పుడు మొట్టమొదటి శాసనసభలోనే ఒక బిల్లు తీసుకొస్తాం, మొట్టమొదటి శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం ఎక్కడైతే పరిశ్రమ వస్తుందో ఆ పరిశ్రమలో 75% లోకల్ రిజర్వేషన్ కావాలి తీసుకొస్తాము అని చెప్పి ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం. ప్రజా సంకల్ప యాత్రలో నిరుద్యోగుల దుస్థితి చూసి, స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతున్న స్థానికుల బాధలను చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇది. ఇలా పాదయాత్రలో ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చడానికి చకచక అడుగులు వేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. నిత్యం విప్లవాత్మక నిర్ణయాలు, చారిత్రాత్మక బిల్లులతో ప్రజల మనసులను గెలుచుకుంటోంది. పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో 75% స్థానికులకు లభించేలా రూపొందించిన బిల్లుపై ఏపీ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్న పలువురు సభ్యులు ఇది ఒక అసాధారణమైన నిర్ణయమని, ఇంత మంచి కార్యక్రమంలో తాము భాగస్వాములు అవుతున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. అధ్యక్ష, ఈ ప్రతిపాదన బిల్లు ద్వారా స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని ఇవ్వాల్సి ఉన్న పరిశ్రమల యాజమాన్యాలకు మొత్తం ఉద్యోగాలలో 25% వారి అవసరాలు సరిపడు ఎవరినైనా నియమించుకునే స్వేచ్ఛ ఉంటుంది అధ్యక్ష. తర్వాత ఇది ఇంకొక విధంగా కూడా అసమర్థత తగ్గించడం మాత్రం కాకోకుండా ఆర్థికంగా కూడా కుటుంబాలకు చాలా సహాయం చేస్తుంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు సరైన ఉద్యోగాలు లేక చాలామంది మైగ్రేట్ వెళ్ళిపోతున్నారు, గ్రామాల నుంచి నగరాలకు వెళ్ళిపోతున్నారు. కనుక ఈ చట్టం చాలా వరకు ఉపాధి కల్పిస్తుంది కనుక, ఉద్యోగాలు కల్పిస్తుంది కనుక యువకులు వాళ్ళ గ్రామాలను విడిచిపెట్టి నగరాలకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉండదు అన్నది నా భావన. ఇక్కడ మీ ద్వారా మంత్రివర్యులకు 1-2 సూచనలు తెలియచేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు స్థానికులు కనుక దొరకకపోతే మినహాయింపు ఇచ్చినట్టుగా ఇందులో పెట్టారు కనుక, దయచేసి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు అది చాలా జాగ్రత్తగా అది ఉపయోగించకపోతే కొన్ని కంపెనీ వాళ్ళు దుర్వినియోగం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక అది దానికి తగినట్టుగా భద్రత కల్పించాలా, మిస్యూజ్ చేసుకోకుండా ఉండడానికి అని చెప్పి నా భావన. మంత్రివర్యులు అది దృష్టిలో పెట్టుకోవాలన్నది నా ఆలోచన. అలాగే ఎవరన్నా కానీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెనాల్టీ అని చెప్పారు, అది చాలా సంతోషకరం అధ్యక్ష. స్కిల్ సెట్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాము ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ టు టేక్ అప్ ఇన్ ఎ వెరీ యాక్టివ్ స్టేజ్ అధ్యక్ష. ఇది గతంలో కేవలం మాటల వరకే పరిమితమైంది కాబట్టి అందుకని ఎక్కువ కూడా ఈ స్కిల్ సెట్ అనేది మీద దృష్టి పెట్టలేదు. టుడే వాట్ వీఆర్ టెల్లింగ్ అధ్యక్ష, ఇండస్ట్రీస్ ఏం చెప్తున్నామంటే, వీఆర్ విల్లింగ్ టు గివ్ యూ దట్ 75% మాకు ఇవ్వండి, మీకు కావాల్సిన లేబర్ మేము ట్రైన్ చేసి ఇప్పిస్తాం, మీకు కావాల్సిన స్టాండర్డ్స్ మేము తయారు చేసి ఇస్తామని చెప్పి మేమే మనమే ధైర్యంగా ముందరకు వచ్చి మనమే ఎంప్లాయ్మెంట్ మనమే ఖర్చు పెట్టి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఎంప్లాయబుల్ స్టేటస్ తీసుకొని వస్తున్నాం అధ్యక్ష. సో టుడే ఇట్ ఇస్ యాక్చువల్లీ నెట్ బెనిఫిట్ టు ద ఇండస్ట్రీ అధ్యక్ష. స్థానికులకు 75% ఉద్యోగాల కల్పన చట్టంపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల ఆశలు ఆకాంక్షలు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు సభకు వివరించారు. రాష్ట్రంలో లంచాలు ఉండవని ప్రతి పారిశ్రామికవేత్తకు హామీ ఇస్తున్నారని ఆయన సభలో ప్రకటించారు. ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా స్థానికులకు న్యాయం జరిగేలా బిల్లును రూపొందించామని ఆయన అన్నారు. ఒకవైపున మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రెండో వైపున పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి రావాలి. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ రకమైన పాలసీస్ తీసుకొస్తా ఉన్నాం, ఈ రకమైన గవర్నెన్స్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ బిగ్గెస్ట్ గవర్నెన్స్ చేంజ్ ఏంటంటే అధ్యక్ష, మన రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకునే అంశం ఒకటి నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పగలిగిన అంశం ఏంటంటే అధ్యక్ష, మా రాష్ట్రంలో లంచాలు అనేటివి ఉండవు అని చెప్పి గర్వంగా కూడా చెప్పాను. ప్రతి పారిశ్రామికవేత్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పారిశ్రామికవేత్తకు నేను ఈ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, పై లెవెల్లో మేము లంచాలు అడిగేవాడు ఎవడు ఉండడు, కింది లెవెల్ దాకా కూడా లంచాలు ఎవరు అడక్కోకుండా క్లీన్ చేసే వ్యవస్థను తీసుకొస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నా. ట్రాన్స్పరెంట్ పాలసీలు ట్రాన్స్పరెంట్ పాలసీలు పారిశ్రామికవేత్తల ముందురా మేము ఉంచుతా ఉన్నాం. ఎవరైనా కూడా చెప్తా ఉన్నాం, మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉండా, నాకు కావాల్సిందల్లా
మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తప్పనించి నేను మిమ్మల్ని అడిగేది ఏమీ ఉండదు అని చెప్పి ప్రతి పారిశ్రామిక వచ్చి చెప్తాను. కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల మంచి జరుగుతుంది, పరిశ్రమలు రాకుండా పోతాయి అన్నది తప్పవుతుంది. ఇంకా ఎక్కువ పరిశ్రమలు దేవుడి దయతో ప్రజలందరి దేవునితో ఇంకా ఎక్కువ పరిశ్రమలు వచ్చే పరిస్థితి వస్తుంది, రాబోయే రోజుల్లో అది మంచి జరుగుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ